أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال لهم نبيهم إن الله قد بعث لكم تالوت ملكا قالوا أنى يكون له الملك علينا ونحن أحق بالملك منه ولم يؤت سعة من المال قال إن الله اصطفاه عليكم وزاده بسطة في العلم والجسم والله يؤتي ملكه من يشاء والله واسع عليم صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి బరకాతు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించును గాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి దైవము, మానవులందరి ఆరాధ్యుడైన సృష్టికర్త అల్లాహ్ మనందరి కోసం పంపినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2:247 వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. సోదరులారా, మరి నిన్న మనం తెలుసుకోవడం జరిగింది, బనీ ఇస్రాయల్ జాతి వారి వద్దకు వచ్చినటువంటి ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు, మోషే ప్రవక్త వారు చనిపోయిన తర్వాత ఆ జాతి ప్రజలకు ఎదురైనటువంటి ఒక సంఘటనను గురించి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. మరి ఆ యూదులు, ఆ ఇజ్రాయేలు అప్పటి ప్రవక్త అయినటువంటి సమూయేల్ ప్రవక్త వద్దకు వచ్చి, మరి మాకు ఒక రాజును నియమించు అని మీరు దైవాన్ని ప్రార్థించండి, మీరు అల్లాహను ప్రార్థించండి, మాకు ఒక రాజు కావాలి అని విజ్ఞప్తి చేసినప్పుడు ఆ ప్రవక్త అంటారు, మరి దైవం ఆజ్ఞాపిస్తే మీరు వెనక్కు మరలరు కదా అనగానే వారు అంటారు, అది ఏ విధంగా సాధ్యమవుతుంది, దైవం ఆజ్ఞాయిస్తే మేము ఏ విధంగా మానివేస్తాము, లేదు లేదు మేము తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో మేము దుర్మార్గులపై పోరాటాన్ని చేస్తాము, మాకు ఒక రాజును నియమించండి అని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి దైవము తాలూత్ అనే ఒక నవయువకుడిని రాజుగా నియమించడం జరిగింది. అప్పుడు తమ ప్రవక్తకు ఈ విధంగా వారు సమాధానం చెప్తున్నారు, ఓ ప్రజలారా, మీకు రాజుగా అల్లాహ్ తాలూత్ను నియమించాడు అనగానే వారు అది విని, అతనికి మాపై రాజ్యం చేసే హక్కు ఏ విధంగా వస్తుంది, అతను మాలాగా శ్రీమంతుడు కాడే, కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళము శ్రీమంతులము మేమే, కాబట్టి మా వంశంలో ఎక్కువగా రాజు అయ్యేందుకు అర్హత ఉన్నది, కాబట్టి మాలో ఒకరిని రాజుగా నియమించాలి అని తమ ప్రవక్తకు వారు సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, నిన్న నేను చెప్పినట్టు సహజంగా మన మనోకాంక్షలకు అనుగుణంగా ఏదైనా ఆజ్ఞ ఉంటేనే మనిషి అనుసరిస్తూ ఉంటాడు, లేకపోతే అది దైవాజ్ఞ అయినప్పటికీ కూడా దానిని అతను కాదంటూనే ఉంటాడు. అప్పుడు ప్రవక్త ఈ విధంగా సమాధానం చెప్పారు, మీ ఇష్టాలతో దైవానికి పని లేదు. మనకు అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు దైవము, మీకు ఒక విషయము చాలా కష్టంగా అనిపించవచ్చు కానీ అందులోనే మీకు మేలు ఉన్నది, మీకు ఒక విషయము చాలా బాగా అనిపించవచ్చు కానీ అందులోనే మీకు నష్టం ఉన్నది అంటున్నాడు. కాబట్టి సోదరులారా, కొన్ని విషయాలు మనకు కష్టంగా అనిపిస్తుంటాయి. ఉదాహరణకు దైవారాధనే తీసుకుందాం. మరి ఈ విధంగా ఒక మనిషి జీవితంలో 5 పూటలు కూడా అతను మరి ఈ విధంగా దేవుని ఆరాధనాలయానికి వచ్చి 4 కూడా కలిసి సామూహికంగా ఈ ఆరాధన చేయడం అనేది అతనికి చాలా రకాలుగా కష్టాలుగా అనిపిస్తూ ఉంటుంది. సమయం అనుకూలించదు, అతని వ్యాపారం అనుకూలించదు, అతని ఉద్యోగం సహకరించదు, ఇన్ని అవాంతరాలు, ఇన్ని అడ్డంకులు అతనికి తగులుతూ ఉంటాయి. కాబట్టి అతనికి చాలా కష్టంగా అనిపిస్తుంటుంది ఈ విధంగా దైవారాధన చేయడం అనేది. కానీ దైవం చెప్తున్నాడు,
మీకు కష్టంగా అనిపిస్తుంది కానీ ఇందులోనే మీకు మరి మంచి ఉన్నది మీకు సాఫల్యం ఉన్నది ఈ విధంగా మీరు ప్రపంచం వెనక పడతారా లేకపోతే ప్రపంచాన్ని పక్కన పెట్టి దేవుని ఆరాధన వైపునకు వస్తారా అన్నది ఇక్కడ పరీక్ష కాబట్టి పరీక్షను ఎదుర్కొని దానిని తట్టుకొని అందులో నెగ్గిన వానికే మరి విజయం లభిస్తుంది తప్పించి మనము యుద్ధరంగం నుండి బయట కూర్చుని నాకు విజయం వచ్చేయాలి అని మనము భావించినట్లయితే ఏ విధంగా అది సాధ్యమవుతుంది సోదరులారా కాబట్టి కష్టం లేకుండా ఫలితము ఎంత మాత్రం కూడా రాదు కష్టే ఫలి కాబట్టి మనము దేనికైతే కృషి చేస్తామో అది మాత్రమే మనకు దక్కుతుంది మరొక ఫలితాన్ని దైవం ఏ విధంగా ప్రసాదిస్తాడు కాబట్టి మనము నాటిన విత్తనం ఒకటైతే చెట్టు మరొకటి ఎంత మాత్రం కూడా మొలవదు కాబట్టి మనం ఏదైతే ఇక్కడ విత్తనాలు మనం నాటుతున్నామో దానికి తగ్గ ఫలితాన్ని మనం అనుభవిస్తాం కాబట్టి ఇక్కడ మనం కష్టపడితేనే పరలోకంలో మనము మరి ఆ సుఖాన్ని ఆ స్వర్గాన్ని పొందగలము ఆ సాఫల్యాన్ని పొందగలము ప్రవక్త ముహమ్మద్ సరళసన వారు ఒక సందర్భంలో చెప్పారు మరి అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచానికి బదులు శాశ్వతమైనటువంటి పరలోకాన్ని గురించి మీరు ప్రాధాన్యతనివ్వండి మరి ఎవరైతే ఈ ప్రపంచం వెనుక పరుగులు తీస్తారో అతను తన పరలోకాన్ని కోల్పోతాడు కాబట్టి మీరు ఈ శాశ్వతమైనటువంటి పరలోకాన్ని గురించి ఆలోచించినట్లయితే అప్పుడు మీకు అది దక్కుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది ఇక్కడ అదేవిధంగా వారు తమ ప్రవక్తతో చెప్తున్నారు అతనికి డబ్బు లేదు మరి ఏ హోదా కూడా లేదు అతను మా మీద ఏ విధంగా అధికారం చలాయిస్తాడు కాబట్టి సోదరులారా ఇక్కడ మనం ప్రపంచంలో కూడా మనం చూస్తుంటాము ఇక్కడ ఎవరి వద్దనైతే డబ్బు దర్పాలు హోదాలు ఉంటాయో వారికి అధికారం వస్తుంది కానీ ఈ విధంగా సమాజంలో చిన్నచూపు చూడబడే వారికి అణగారినటువంటి జనాంగానికి అధికారం ఎంత మాత్రం కూడా రాదు మనం చూస్తున్నాం ఈ విధంగా ఈ అస్పృశ్యత అనేది ఈ అంటరానితనం అనేది నేటికి కూడా మనము చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాము మరి కేవలం 2-3 రోజుల క్రితం పేపర్లో మనం చదవడం జరిగింది ఈ విధంగా అస్పృశ్యత అనే విషయంలో అనే విషయము ఈనాటికి కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి సోదరులారా ఈ విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ హెచ్చు తగ్గులు ఈ ఉచ్చ నీచ భేదాలు ఈ కులమత భేదాలు ఇవన్నీ కూడా మనిషిని మరింతగా అధోగతి పాలు చేస్తున్నాయి ఎందుకంటే అతనిలో ప్రధానంగా అరే నా దైవము ఒక్కడు మాత్రమే ఆయన అందరినీ కూడా సమానంగా పుట్టించాడు ఈ డబ్బు ఈ దర్పాలు అనేవి కేవలం పరీక్ష నిమిత్తం మాత్రమే మనకు ఇవ్వబడ్డాయి తద్వారా మనము పరలోకాన్ని ఒక మంచి పరలోకాన్ని నిర్మించుకోవడానికి దైవం ఇచ్చినటువంటి ఒక అవకాశము ఈ డబ్బు అనేది అని ఎవరైతే భావిస్తారో అతనే మరి తన యొక్క జీవితాన్ని పరలోక జీవితాన్ని సక్రమంగా నిర్మించుకోగలుగుతాడు అలా కాదు నా తెలివితేటల వల్ల నాకు ఇక్కడ ఈ డబ్బు వచ్చింది లేకపోతే నా అంత గొప్పవాడు లేడు అని అతను విర్రవీగాడంటే ఇతను సంపాదించినటువంటి ఈ ధనమే మరి భయంకరమైనటువంటి వినాశనంలోనికి అతనికి తోసివేస్తుంది కాబట్టి సోదరులారా ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే దైవము ఒక పనిని చేశాడు అంటే దాని వెనుక చాలా అర్థం పరమార్థం దాగి ఉంటుంది కాబట్టి ఆయన ఒక వ్యక్తిని ప్రవక్తగా నియమించిన ఒక వ్యక్తిని రాజుగా నియమించిన దాని వెనుక మరి ఆ లక్ష్యం ఆయనకు మాత్రమే తెలుస్తుంది ఇక్కడ ఏ విధంగా అయితే ఈ ఇజ్రాయెల్ జాతి వారు మరి దైవాన్ని ప్రార్థించిన తర్వాత కూడా వారు ఆ దైవం నియమించినటువంటి రాజును తిరస్కరించారు కేవలము అతనికి డబ్బు లేదని లేకపోతే సమాజంలో చిన్న వర్గానికి చెందినవాడని అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా సమస్త యూదులు సమస్త క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఈ రోజున తిరస్కరిస్తుంది దానికి కారణం ఏమిటి వీరు దాసి సంతానంగా భావించబడే ఇస్మాయిల్ జాతి నుండి ప్రవక్తగా ఉద్భవించారు అని చెప్పేసి ఈ విధంగా ఈ ఉచ్చ నీచ అని ఈ భేదాలు దీనినే జాతి అహంకారం అంటారు రేసిజం అని పిలవడం జరుగుతుంది ఈ విధంగా ఒక విశ్వాసికి ఈ విధంగా ఉచ్చ నీచ అని భేదాలు చూడడము మానవ జాతిలో అతి భయంకరమైనటువంటి వినాశనానికి తీసుకుని వెళ్తుంది సోదరులారా ఎందుకంటే గ్రంథాలన్నీ కూడా మనకు ఏమని బోధిస్తున్నాయంటే నీవు దైవాన్ని ఆరాధించిన తర్వాత నీ సాటి మనుషులను నువ్వు ప్రేమించాలని చెప్తున్నాయి మానవ సేవయే మాధవ సేవ అని మనకు వేదాలు ఘోషించిన నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించండి అని బైబిల్ గ్రంథాన్ని మనము చూస్తున్నాం
చూసుకున్నా అంతే కాకుండా మరి అంతిమ గ్రంథం ఖురాన్లో కూడా ఇదే సందేశం మనకు లభిస్తుంది. నీ పొరుగువాడు పస్తులతో ఉండి నువ్వు కడుపు నిండా భుజించినట్లయితే నీవు విశ్వాసివే కావు అని చెప్పేసి ఇస్లాం బోధిస్తుంది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఈ ఉచ్చ నీచ అనే భేదాలు మనలో ఎప్పుడు చోటు చేసుకుంటాయంటే మనలో ఉన్నటువంటి ఆ దైవ విశ్వాసం సరైనది కానప్పుడు మాత్రమే. సరైన విశ్వాసం ఉన్నట్లయితే, లేదు అందరిని పుట్టించిన ఒకే దైవము అన్న విశ్వాసము మనలో ఉన్నట్లయితే ఈ మానవుల మధ్య ఉన్నటువంటి ఈ అంతరాల గురించి మనిషి ఎంత మాత్రం కూడా పట్టించుకోడు. కాబట్టి ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరస్కరించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, దాసి సంతానంగా భావించబడే ఒక వంశం నుండి ఆయన ప్రవక్తగా రావడం ఏమిటి? చూడండి సోదరులారా, మరి ఒక వ్యక్తి రెండు వివాహాలు చేసుకున్నప్పుడు రెండవ భార్యకు కలిగినటువంటి సంతానము దాసి సంతానం ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఏ చట్టాలు కూడా మరి మనము నిర్మించుకున్నటువంటి చట్టాలు ఈ విషయాన్ని ఒప్పుకోవే. మరి దైవము, దైవ ప్రవక్త అనేటువంటి అబ్రహాం వారు తన రెండో భార్య ద్వారా ఆయనకు సంతానం కలిగినప్పుడు ఆ సంతానము దాసి సంతానం ఏ విధంగా అవుతుంది? ఈ విధంగా మన మనస్సులను కలుషితం చేసే బోధనలను చేసి మన మనస్సులను విరిచేసి ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసించకుండా ఈ రోజున ప్రజలను ఆపుతున్నారు కొంతమంది. కానీ సోదరులారా, దైవం అందరికీ కూడా సమానమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అందరికీ ఒకే విధమైనటువంటి బుద్ధి వివేకాలు ఉన్నాయి. మనము ఆలోచించాలి. ఆలోచించి మరి ఆ ప్రవక్త ఏ సందేశాన్ని ఇస్తున్నారో మనం చూడాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సందేశం ఇచ్చారు, ఇది మనము గమనించాలి. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, ఏ సందేశం అయితే మరి ఆయనకు ముందు వచ్చినటువంటి మోషే ప్రవక్త వారు, క్రీస్తు యేసు వారు, అబ్రహాము ప్రవక్త వారు ఏ సందేశాన్ని అయితే ప్రకటించారో, దైవం ఒక్కడేనండి ఆరాధనకు అర్హుడు అన్న సందేశం ప్రకటించారో, అదే సందేశాన్ని ఆయన ఇచ్చారు తప్పించి కొత్త సందేశాన్ని, కొత్త దైవాన్ని, కొత్త ధర్మాన్ని ఎంత మాత్రమే పరిచయం చేయలేదే. మరి ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది. మరి ఎవరైతే దైవం ఒక్కడేనని సాక్ష్యమిచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దేవుని ప్రవక్తగా సాక్ష్యమిచ్చి ఇంకా క్రీస్తు యేసును మరి పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా మరి ఆయన జన్మ జరిగినది అని ఎవరైతే సాక్ష్యమిస్తారో, అంతేకాదు మరియం అంటే మేరీమాత పరిశుద్ధురాలు అని ఎవరైతే సాక్ష్యమిస్తారో వారు స్వర్గానికి వెళ్తారు అని ఆయన చెప్పగలిగారు అంటే, మరి ఈ విధంగా ఆయన ప్రకటించగలిగారు అంటే దైవ ప్రవక్తలందరూ ఒకే తండ్రి సంతానం లాంటి వారు కాబట్టి. అందుకనే ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, నేను ఈసా అంటే క్రీస్తు యేసు అతి దగ్గరగా ఉన్నాము. అంటే ఇద్దరి మధ్య ఏమాత్రం కూడా గ్యాప్ అనేది లేదు. ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రవక్త ఈయన కాబట్టి మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, కాబట్టి మనకు మనల్ని విడదీయడానికి చేసే ప్రయత్నాలను మనం గమనించాలి. ప్రవక్తలందరూ దేవుని సంతానం లాంటి వారు, ఒకే సందేశాన్ని ఇచ్చారు, అన్నదమ్ములు లాంటి వారు కాబట్టి ప్రవక్తల మధ్య భేదభావాన్ని మనం ఎంత మాత్రం కూడా చూపకూడదు. ఆయన గొప్ప అండి, ఆయన ఈ విధంగా అద్భుతాలు చేశారు, ఈయన తక్కువ అండి, ఈయన అద్భుతాలు ఏమీ చేయలేదు. అద్భుతాల ప్రాతిపదికన మనము ఒకరి గొప్పతనాన్ని ఎంత మాత్రం కూడా నిర్ణయించకూడదు సోదరులారా. ఎందుకంటే అద్భుతాలు అనేవి అబద్ధ ప్రవక్తలు కూడా చేస్తారు. అద్భుతాలు అనేవి ఎవరైనా చేయగలరు. దైవం ఎవరికైతే అనుమతినిస్తాడో, ఎవరికైతే ఆ అధికారాన్ని ఇస్తాడో వాళ్ళు అద్భుతాలు చేయగలరు. కాబట్టి అద్భుతాల కారణంగా మనము ప్రవక్తలను దేవుని స్థాయికి పెంచకూడదు. అద్భుతాలు చేయని కారణంగా ఒక ప్రవక్తను ప్రవక్తగా నిరాకరించకూడదు. కాబట్టి సోదరులారా, మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దైవము ఎవరినైతే తాను ప్రవక్తగా నియమిస్తాడో, ఎవరినైతే రాజుగా నియమిస్తాడో వాళ్ళను మనము మనస్ఫూర్తిగా విశ్వసించి వాళ్ళను అనుసరించడము మన బాధ్యత అవుతుంది. కాబట్టి లేదు నాకు ఆయన ప్రవక్త నచ్చలేదు, నేను ఆయన విశ్వసించను అని మనము భావించామనుకోండి, మనము ఆ విధంగా చెప్పామనుకోండి, దానివల్ల కలిగే నష్టం మనకు మాత్రమే అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మీకు దైవము అల్లా ఆ తాలూత్నే రాజుగా నియమించాడు, అంతేకాదు అతనికి బుద్ధి బలాన్ని, కండబలాన్ని కూడా ప్రసాదించాడు. ఎందుకంటే ఆయన తాను కోరిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించే హక్కును కలిగి ఉన్నాడు. చూడండి, మనం చూస్తుంటాం ఏమాత్రం కూడా విలువలేని వాళ్ళను, ఏమాత్రం కూడా పనికిరాని వాళ్ళను గొప్ప గొప్ప నాయకులుగా చేసేస్తుంటాడు దైవం. మరి మరి అర్హత గల వారికి ఒక్కొక్కసారి అధికారం కూడా తక్కదు. ఎందుకంటే ఆయన ఏమి చేసినా దాని వెనకల ఒక మర్మం ఉంటుంది. కాబట్టి ఆయన కోరితే రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు, ఆయన కోరితే మరుక్షణం ఆ రాజ్యాధికారాన్ని కూడా తీసేసుకుంటాడు. కాబట్టి ఆయన గౌరవాన్ని ఇచ్చేవాడు, అంతేకాకుండా పరాభవ పాలు చేసేవాడు కూడా ఆయనే. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి.
అప్పుడు ఇంకా ఆ ప్రవక్త సమూయేలు ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తున్నారు తన జాతి ప్రజలకు అల్లా మీకు అతన్ని రాజుగా నియమించాడు మీపై దీనికి రుజువు ఏమిటంటే అతని యొక్క రాజ్య కాలంలో మీకు ఒక పెట్టె లభిస్తుంది అని చెప్పడం జరిగింది ఆ పెట్టెలో ఏమున్నాయండి ఆ పెట్టెలో ఏమున్నాయంటే మరి ప్రవక్త మోషే వారు మరి ఆయన సోదరుడైనటువంటి హారూన్ వీరు వదిలి వెళ్ళినటువంటి కొన్ని పవిత్రమైనటువంటి అవశేషాలు తౌరాత్ గ్రంథంలో ఉన్నటువంటి భాగాలు ఇంకా కొన్ని వస్తువులు అందులో ఆ పెట్టెలో దాచి పెట్టడం జరిగింది ఆ పెట్టెను దైవదూతలు కాపాడుతూ ఉండడం జరిగింది ఆ పెట్టె మీకు లభిస్తుంది ఇది ఒక నిదర్శనము ఏ నిదర్శనము దైవము తాలూతును రాజుగా నియమించాడు అని మీరు నమ్మడం కోసము ఈ విధమైనటువంటి ఒక నిదర్శనం మీకు లభిస్తుంది అని ఆ ప్రవక్త సమూయేలు ఆ జాతి ప్రజలకు చెప్పడం జరిగింది మరి ఆయన చెప్పినట్టుగానే ఆ పెట్టె కూడా వారికి లభిస్తుంది ఆ పెట్టెలో మరి మూసా ప్రవక్త వారు మరి హారూన్ ప్రవక్త వారు వీరందరూ వదిలివేనటువంటి కొన్ని పవిత్ర అవశేషాలు తౌరాత్ గ్రంథం యొక్క భాగాలు అందులో లభించడం జరిగింది ఆ తర్వాత వీరందరూ కూడా కలిసి మరి అమోరియల మీదకి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది దుర్మార్గులైనటువంటి ప్రజలు మరి అందులో ఒక పెద్ద పైల్వాను ఉంటాడు అతని పేరు జాలూత్ ఇతనే బైబిల్ గ్రంథంలో గొలియాత్ అని చెప్పేసి పిలవడం జరిగింది అప్పుడు యుద్ధానికి వెళుతూ రాజు అయినటువంటి తాలూతు సౌలు ఈ విధంగా ప్రకటిస్తారు ఇవని చూడండి ఓ నా సైన్యం ప్రజలారా మీరు ఒక నదీ తీరాన్ని దాటబోతున్నారు ఆ నదీ తీరం వద్ద దైవం మిమ్మల్ని పరీక్షిస్తాడు మీకు ఎంత దాహంగా ఉన్నప్పటికీ కూడా ఆ అందులో ఉన్నటువంటి నీళ్లను త్రాగకూడదు ఇది ఒక పరీక్ష మీరు ఆ యొక్క కష్టాన్ని తట్టుకుంటారా లేదా అని దైవం మిమ్మల్ని ఒక పరీక్ష పెడుతున్నాడు ఎందుకంటే చాలా పెద్ద సైన్యాన్ని మీరు ఎదుర్కోవాలి దుర్మార్గులైనటువంటి సైన్యాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ప్రాణాలను ధారబోయవలసి ఉంటుంది దానికి తగ్గ స్థైర్యం ఉన్నదో లేదో పరీక్ష చేసే నిమిత్తము మీ యొక్క దాహాన్ని మీరు తట్టుకోగలరో లేదో పరీక్షించే నిమిత్తము ఒక పరీక్షను పెడుతున్నాడు నదీ తీరం ఒకటి రాబోతుంది అక్కడ ఎవ్వరు కూడా నీళ్లు తాగకూడదు ఒక్క గుక్కడి నీళ్లు తాగితే పర్వాలేదు కానీ ఎవరు కూడా కడుపు నిండా నీళ్లు మాత్రం తాగకూడదు ఇది ఒక పరీక్ష మీకు జాగ్రత్త అని ఆ ప్రవక్త ఆ రాజైనటువంటి తాలూతు తన ప్రజలకు చెప్పడం జరుగుతుంది అప్పుడు వారంటారు మేము ఈ విధంగా తట్టుకునే శక్తి మాకు లేదు దాహాన్ని తట్టుకునే శక్తి మాకు లేదు అని చెప్పి వారు అందరూ కూడా కడుపు నిండా నీళ్లు తాగేస్తారు కొద్దిమంది మాత్రమే ఎందుకంటే ఒక 100 మంది ఉంటే అందరూ కూడా చెడ్డవారు ఉండరు 10 మంది తప్పనిసరిగా మంచివాళ్ళు ఉంటారు మంచిని ప్రేమించేవాళ్ళు దైవాన్ని విశ్వసించేవాళ్ళు పరలోకం కోసము మరి పనిచేసేవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు వాళ్ళ కారణంగానే మనము మన ప్రపంచంలో మడుగండు సాగిస్తున్నాము వాళ్ళ కారణంగానే దైవం వర్షాన్ని కురిపిస్తున్నాడు వాళ్ళ కారణంగానే దైవము మిగతా వాళ్లకు కూడా మరి ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి దైవాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఒక్కడు కూడా మిగలకపోతే ఈ ప్రపంచమే అంతమైపోతుంది కాబట్టి సోదరులారా అందరూ ఒక విధంగా ఉండరు మంచివాళ్ళు ఉంటారు మరి క్రైస్తవ సోదరుల గురించి అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు దైవము మరి వాళ్ళలో కొంతమంది నిజమైనటువంటి దైవదాసులు ఉంటారు వాళ్ళు నడిరేయి లేచి దైవారాధన చేస్తూ ఉంటారు అని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా ప్రతి జాతిలో కూడా ప్రతి ప్రజలలో కూడా మంచివాళ్ళనే వాళ్ళు ఉంటారు కాబట్టి అందులో కొంతమంది తప్ప అందరూ కూడా ఆ కడుపు నిండా నీళ్లు త్రాగడం జరిగింది అప్పుడు ఆ రాజైనటువంటి తాలూతు ఈ విధంగా ప్రకటించారు ఓ ప్రజలారా మీరు ఈ విధంగా దైవాజ్ఞను ఉల్లంఘించి మిమ్మల్ని మీరు అన్యాయం చేసుకున్నారు ఎందుకంటే దైవాజ్ఞను ఉల్లంఘించామనుకోండి ఎవరికండి నష్టము మనకేమైనా నష్టమవుతుందా సోదరులారా ఒకసారి మనం ఆలోచించాలి ఈ విధంగా మనము దైవారాధన చేయకపోతే దైవానికి వచ్చే నష్టమేమీ కూడా లేదు ప్రపంచంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంలో చెప్పారు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన ఆరాధన మానివేసినా ఆయన గొప్పతనంలో ఇసుమంతా కూడా తగ్గదు అలాగే ప్రపంచంలోని మానవులందరూ కూడా ఆయన ఆరాధన చేస్తే ఆయన గౌరవంలో ఇసుమంతా కూడా పెరగదు కాబట్టి ఈ దైవారాధన మన కోసం మాత్రమే మనం చేసుకుంటున్నాము ఎందుకంటే మనం ఏదైతే సంపాదించుకుంటామో అదే మన కళ్ళ ముందు కనబడుతుంది సోదరులారా అక్కడ కాబట్టి పరలోకం ఎందుకు వస్తుందంటే ప్రతి వ్యక్తి కూడా తన కృషి చొప్పున ఫలితాన్ని పొందడం కోసము
మనము ఎంతగా మంచి చేసుకుంటే అంత మంచిని పొందుతాము. మనం ఎంతగా ఇక్కడ మనము మరి నిర్లక్ష్యంలో పడి ఉన్నట్లయితే అక్కడ కోల్పోయేది కూడా మనమే. కాబట్టి దైవానికి ఏది కూడా అవసరం లేదు అని నిరపేక్ష పరుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఈ సైన్యం జాలూతనే ఆ దుర్మార్గుని ఎదుర్కొంటుందా లేదా ఏం జరిగింది అన్న విషయాలు రేపు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఏ విషయాలైతే మనకు చర్చకు వస్తున్నాయో దైవ గ్రంథంలో గత ప్రవక్తలకు సంబంధించినటువంటి ఈ అంశాలు మనకు చక్కటి గుణపాఠాన్ని నేర్పుతున్నాయి. కాబట్టి దైవము మనందరికీ ఇక్కడ మన మనస్సును విప్పి ఈ గుణపాఠాన్ని మనము నేర్చుకుని మన జీవితంలో మనము అనుసరించేలాగా దైవము అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని, దైవం అందరికీ అల్లాహ్ మనందరికీ కూడా మంచిని చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిలు దావన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.